ఎవరీవన్. సో లాస్ట్ మంత్ దాదాపుగా ఒక డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ అంటే గుర్రంకొండ, పెదమండం, తంబాలపల్లి, కలకడ, వాయల్పాడు, ఎల్ఆర్పల్లి, సంబేపల్లి పోలీస్ స్టేషన్స్లో కొన్ని హెచ్బీ అఫెన్సెస్ జరిగినాయి. సో దానికోసం ఒక స్పెషల్ టీమ్ అనేది ఫామ్ చేయడం జరిగింది అండ్ ది గైడెన్స్ ఆఫ్ డిఎస్పీ రాయచోటి అండ్ సిఐ మొలకల్ చెరువు అండ్ సిఐ వాయల్పాడు విత్ అసిస్టెన్స్ ఆఫ్ ఎస్ఐ గుర్రంకొండ ఒక టీమ్గా ఫామ్ చేసి దాంట్లో ఉన్న క్లూస్ని ఆధారంగా ఈ అఫెన్సెస్ని ఛేదించారు. ఈ అఫెండర్స్ అందరూ కూడా వన్యంబాడి టౌన్, తిరుపతి డిస్ట్రిక్ట్, తమిళనాడు స్టేట్కి చెందిన వాళ్ళు. వీళ్ళు ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరూ కూడా ఒక కార్ అండ్ టూ బైక్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తూ ఉంటారు. ఎక్కడైతే ఈ హౌసెస్లో దూరంగా ఒక హౌస్ ఉన్న ప్రాంతంలో దానికి తాళం వేసి ఎవరు లేరనుకుంటే ఇమీడియట్గా ఈ ఇంప్లిమెంట్స్ వాడి వాటిలోకి వెళ్ళి ఆ గోల్డ్ అంతా కూడా దొంగతనం చేస్తూ ఉంటారు. సో కొన్ని క్లూస్ ఉండడం వల్ల వీళ్ళందరినీ కూడా ఛేదించి పట్టుకోవడం జరిగింది. సో టోటల్గా మనకి 462 గ్రామ్స్ గోల్డ్ పోయింటే 437 గ్రామ్స్ గోల్డ్ మనం రికవర్ చేయగలిగాం. అలాగే సిల్వర్ కూడా 630 గ్రామ్స్ మనం వీళ్ళు దొంగతనం చేస్తుంటే 417 గ్రామ్స్ సిల్వర్ అనేది రికవర్ చేయడం జరిగింది. ఇట్స్ అ వెరీ గుడ్ రికవరీ, ఆల్మోస్ట్ 90% మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ కేసులో. ఎంటైర్ టీమ్ హ్యాస్ వర్క్ రియల్లీ హార్డ్ టు క్రాక్ దిస్ పర్టికులర్ కేస్ ఇన్ ఎ షార్టెస్ట్ పాసిబుల్ టైం. సో ఐ అప్రిషియేట్ ది ఎంటైర్ టీమ్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ అండ్ విల్ బి రికమెండింగ్ ఫర్ దర్ గుడ్ సర్వీస్ టు ది సర్వీస్ ఎంట్రీస్. మొత్తం ఇది 22,80,000 వర్త్ గోల్డ్ అంతా రికవర్ చేయడం జరిగింది. అవి కూడా వాళ్ళవే, కాకపోతే అంతా కూడా బయట నుంచి తీసుకొచ్చిన విచారిస్తున్నాం వాళ్ళని. ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఉన్న ఈ 10 కేసెస్ వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది మనం పట్టుకున్నప్పుడు. సో ఆ కేసు వరకు ప్రస్తుతానికి ఇచ్చాం. దీని తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అనేది చుట్టుపక్కల జిల్లాలకి, రాష్ట్రాలకు కూడా ఫ్లాష్ చేస్తాం. వాళ్ళు కూడా పీటీ వారెంట్ వేసుకుని ఫర్దర్గా దీనిపైన విచారించవచ్చు. ఎంత యువకులే కదా సార్, వీళ్ళు చదువుకున్నారా? అంటే లార్జ్లీ అందరూ కూడా డ్రాప్అవుట్స్ వీళ్ళందరూ కూడా, కాకపోతే బాగా ఈ వ్యసనాలకి వాటికి అలవాటు అవడం వల్ల ఈ లైఫ్ స్టైల్ ఎక్స్పెండిచర్స్ కోసం ఈ వీటిలో పాల్పడుతూ ఉన్నారు. దీంట్లో ఒక 2% కొంచెం పాత అఫెండర్స్. సో మిగతా వాళ్ళని కూడా వీళ్ళ టీంలోకి చేర్చుకొని ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు.